కేంద్ర విద్యాలయానికి తన సొంత స్థలాన్ని కేటాయించి ఎన్నో ఏళ్లు గడిచినా ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని ప్రకాశం జిల్లా పెద్దారివీడు మండలంలోని రాజంపల్లి గ్రామానికి చెందిన చిమిటి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రకాశం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వ స్థలంతో పాటు చిమిటి వెంకటరెడ్డి స్థలాన్ని కూడా విశ్వవిద్యాలయానికి తీసుకుని ఇప్పటివరకు నష్టపరిహారాన్ని చెల్లించలేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇక్కడ కేంద్ర విద్యాలయం కట్టడానికి మీరు భూమిని ఇచ్చారు కదా, మీకు ఎలాంటి నష్టపరిహారం అందలేదా? మరి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నష్టపరిహారం అందకుండా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారని మీరే చెప్పారు. ఏమేమి చెప్పారు మీకు, ఏమని మీ భూమి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు? మాకైతే అసలు ఏమి తెలియదు సార్. ఏరు చినకోటి రెడ్డి గారు మమ్మల్ని పిలిపించారు, నన్ను పిలిపించారు. పిలిపించేసి అమ్మ మీ భూమి ఇవ్వండి అమ్మా, నీకు భూమి కింద భూమి ఇస్తాము అన్నారు. ఇది ఈ భూమి చేలో 5 బోర్లు వేసి ఈ భూమి ఇస్తే మరొక చోట భూమి ఇస్తామన్నారు. ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఇవ్వాల 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నాను. ఇదిగా అమ్మ అక్కడ కొని పెడుతున్నాం, ఇక్కడ కొని పెడుతున్నాం, ఇది చూసిరండి వెంకటరెడ్డి, అది చూసిరండి వెంకటరెడ్డి అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఈ భూమి ఇచ్చి? ఇది 6 సంవత్సరం సార్. అంటే 2019 ఆ టైంలో ఇచ్చారు? 2000 వాళ్ళు ఎంపీపీగా ఉన్న టైంలో సార్, 2019. అలాగే అలాగే. ఇంకా ఉద్యోగం ఇస్తామన్నారు? ఉద్యోగం ఇస్తాము మీకు అందులో అన్నారు. ఉద్యోగం అనేసరికి ఈ వాచ్మెన్ ఉద్యోగం చూపించారు. మా 4 ఎకరాలు 10 సెంట్లు భూమి ఇచ్చేసి వాచ్మెన్ ఉద్యోగానికి మేము ఒప్పుకోవాలి. మాకు ఉద్యోగం వద్దు సార్, మాకు భూమి వేయండి అన్నాము. మీకు భూమి కింద భూమి ఇస్తామని 4-5 చేలు అయితే చూపించారు సార్. చూపించేసరికి ఆ చేలు మాకు నచ్చలు, అన్ని వాగులు వంకలు, అది మన వల్ల కాదు. నేను ఇచ్చింది మంచి భూమి, నాకు ఎక్కడైనా కానీ, కాకపోతే 4 ఎకరాలకు ఇంకొక ఎకరం తగ్గించైనా కానీ భూమి ఇవ్వండి, నాకు బతుకు తెరువు ఆధారం అది. నాకు ఇంకేను, మాది గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు సార్. పిల్లల్ని చిన్నపిల్లలు అప్పుడు పట్టచేత పట్టుకొని ఇక్కడికి వచ్చాము. వచ్చి కష్టపడి ఈ భూమి కొనుక్కున్నాము. నీకు న్యాయం చేస్తానమ్మా, నీ 6 సంవత్సరాల నుంచి తిప్పించి. అసలు ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కదా, కమిటీ ఉంది కదా, కమిటీ వాళ్ళని రమ్మనండి అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వము ఏదైనప్పటికీ మీరు మీ భూమి తీసుకున్నారు కదమ్మా, కమిటీ ఏంటి? అసలు కమిటీ వాళ్ళు ఎవరు? కమిటీ అనేది గుడి కమిటీ సార్. ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడి తీసుకున్నామంటారు. ఏ ఆలయ కమిటీ, ఏ ధర్మకర్త నా దగ్గరకు రాలా, నన్ను పిలిపించింది ఏరు చినకోటి రెడ్డి గారు ఒక్కరే. నా బిడ్డలు సాక్షిగా ఆయన పిలిచారు. ఆయన నాకిద్దరు కొడుకులు సార్. ఎవరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు ఇద్దరు ఖాళీ? వారిలో ఎవరికన్నా ఉద్యోగం ఇస్తామని చెప్పారా వీళ్ళు? లేదు సార్. ఇందులో గానీ ఏం లేదు సార్. ఈ యూనివర్సిటీ తరఫున గానీ ఏం చెప్పలేదు సార్. మీకు ఇక్కడ మరి భూమి ఖచ్చితంగా ఇవ్వాలి కదా, మీకు జీవనాధారమైన భూమిని మీరు ఇచ్చారు, మీకు నష్టపరిహారంగా ఏమన్నా ఎకరానికి ఇంతనే డబ్బులు ఏమన్నా ఇచ్చారమ్మా? ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోలేదు. ఇవాళ మేము ఈ భూమి ఇచ్చి మొగుడు పెళ్ళాం, రోడ్డు మీద జోడి చేతులతో నిలబడి ఉన్నాం సార్. జీవనాధారం కూడా ఏమీ లేక రోడ్డు మీద నిలబడి ఉన్నాం సార్. అంతే మా పౌరులు కూడా ఎక్కడ తీసుకొని మీరు భూమి చేయటం లేదు ఇప్పుడు ప్రస్తుతం సార్. మీ పేరండి? మీకు ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు? 4 ఎకరాల కింద 4 ఎకరాలు పండిస్తామన్నారు. జాగ్రత్త అని చెప్పారు. మీ అబ్బాయికా మీకా? అన్న తర్వాత ఇంకా మళ్ళీ కంప్యూటర్ తెస్తామని, మళ్ళీ తర్వాత అది కుదరదు, వాచ్మెన్ ఉంటే ఉండండి లేదా. ఓకే, ఇప్పుడైతే మీరు ఎలాంటి పరిహారం మీకు అందలేదు? ఉద్యోగం ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి మీకు 1 రూపాయి కూడా అందలేదు. అధికారులు మీద ప్లస్ అప్పు ఉంది సార్, ఇదిగో 1.5 లక్షలు అప్పు ఉంటే అప్పు కడతారా లేదా అని బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తే నేను కూలీ నాలి చేసి అక్కడ 20 ఏళ్ళు అక్కడ 50 ఏళ్ళు తెచ్చి ఇగో వాటికి సంబంధించిన బ్యాంకు రసీదులు. క్రాప్ లోన్ తీసుకున్నారా దీని మీద? క్రాప్ లోన్ తీసుకుంటే 1.5 లక్షలు అయింది. కట్టని శక్తి లేకపోతే వాళ్ళు ఒప్పుకోకుంటే దౌర్జన్యం చేస్తుంటే అది కూడా నేను కట్టాను సార్. అప్పు సొప్పు తెచ్చి కట్టాను, ఇగో వాటికి సంబంధించిన రసీదులు. మీరు ఎవరైనా అధికారులను కలిశారమ్మా? వాళ్ళు ఎక్కడన్నా ఉంటే భూమి చూసుకోండి అంటున్నారు. అది పక్క ఊర్లోనైతేనే ఉన్నా ఎక్కడా లేదు, అసలు ఈ ఊర్లో చూసుకుంటే వాళ్ళు ఇప్పిస్తారంటున్నా? అంతే సార్, ఆ మాట అంటున్నారు వాళ్ళు. అంటే ఖాళీ ఎక్కడ ఉండదు అధికారులు తెలియజేయరా మీకు? ఏం చెప్పలేదు. మీరు ఎక్కడన్నా ఉంటే చూసుకోండి అన్నారు. ఇక్కడైతే మాకు మేము మోటాలం సార్, మాకు తెలియదు. ఆయన నమ్మాము, ఇచ్చాము, మెదలకుండా ఉన్నాము. మాకేదైనా ప్రెస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మాకేదైనా న్యాయం చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. మీ పేరమ్మా? రజని సార్. మీ పేరు? వెంకటరెడ్డి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా 427/3 మెట్ట 4 ఎకరాల 10 సెంట్లు మీరు కేంద్ర విద్యాలయానికి ఇచ్చారు. అవును సార్. కానీ ఎలాంటి నష్టపరిహారము మీరు పొందలేదు, మీ ఇంట్లో ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు సార్. మేము ఖచ్చితంగా
విషయాన్ని జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు తగు న్యాయం చేసే విధంగా మేము చూడగలం అమ్మా చేయాలి సార్ నాకు ఇదే జీవనాధారం సార్ లేకపోతే మాకు ఆత్మహత్య అంతక మించి మనం ఏమీ చేయలేము సార్ అధికారుల దృష్టికి మా బాధ్యతగా మేము తప్పకుండా తీసుకెళ్తాం అమ్మా మీకు రుణపడి ఉంటాను సార్ నాకు సహాయం చేస్తే థాంక్యూ వెరీ వెల్కమ్ టు 19 న్యూస్ ఇవాల మనము ప్రకాశం జిల్లా తెరగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ తిరుమలనాథ దేవస్థానం వద్ద కేంద్ర విద్యాలయం నూతనంగా నిర్మిస్తున్న ఈ విద్యాలయం దగ్గర ఉన్నాము ఈ యొక్క కేంద్ర విద్యాలయం నిర్మించడానికి రైతుల నుండి భూములను తీసుకొని వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఎలాంటి ఉద్యోగం ఇవ్వకుండా చాలా విధాలుగా మేము బాధలు పడుతున్నామని రైతులు తెలియజేస్తున్నారు అయితే ఈ 7 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకు ఎక్కడ కూడా భూమి ఇవ్వలేదు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు చిమ్మట వెంకటరెడ్డి రజనీ గారిల బాధ అతి దీనంగా ఉంది వారి నుంచి స్పెషల్ ఫోకస్ 19 న్యూస్ శ్రీకాంత్